కళా తపస్వి విశ్వనాథ్ గారు మరణించడం కళా రంగానికి తీరని లోటు. తన పేరుకు తగ్గట్టే సినిమా కోసం తపస్సులాగా ఆయన పని చేయడం మనం కళ్ళారా చూసాం. ఈరోజు మీరు చూస్తే ప్రొడ్యూసర్ కి నష్టం లేకుండా ఆర్టిస్ట్ లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే విధంగా అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఆయన తీసిన చక్కటి సినిమాల్ని భావితరాలన్నీ కూడా చూసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఉంటాయి. సో అంత గొప్ప డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ గా కూడా నాతో వజ్రంలో యాక్ట్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండ్ ఎంతో సినిమాకు సేవ చేసిన వ్యక్తి. ఈరోజు సడన్ గా మరణించడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ తెలుగు ఇండస్ట్రీకి మీరు చూస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అలాగే వేటూరి గారు, అలాగే విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి అలాగే తెలుగు సినిమాకు చేసిన సేవ ఎంతో గొప్పది. ఒక్కొక్కరు కనుమరుగా అవటం అనేది నిజంగా చాలా బాధగా ఉంది అండ్ అది మా దురదృష్టమే. అలాంటి గొప్ప వాళ్ళని ఈరోజు మనం కోల్పోవటం అనేది, ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అండ్ ఈ యొక్క బాధని వాళ్ళు దిగమింగుకొని భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ కుటుంబం ముందుకు నడిచే విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటూ, విశ్వనాథ్ గారితో యాక్ట్ చేయలేదు అంటే ఆయన డైరెక్షన్ లో యాక్ట్ చేయలేదన్న బాధ ఉంది, కానీ ఆయనతో కలిసి నటించినప్పుడు ఆయన్ని దగ్గరగా చూశాను కాబట్టి ఆయన మంచితనం, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సింది అని అందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చేయటం మనం చూసాం. అంటే ఒక కమర్షియల్ హీరోని కూడా ఏ విధంగా తనలో ఉన్న నటనని బయటికి తీసి ఇలాంటి కళాత్మకమైన సినిమాల్లో కూడా కమర్షియల్ దానికంటే ఎక్కువగా సక్సెస్ ఇవ్వటం అనేది మనం చూసాం. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు తీసి సక్సెస్ చేయటం ఈజీయే, కానీ కళాత్మకమైన సినిమాలు తీసి దాన్ని కమర్షియల్ రేంజ్ కి సక్సెస్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. సో ప్రతి సినిమాలో కూడా మన తెలుగుదనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇవ్వటం విశ్వనాథ్ గారు చేసిన ఒక గొప్ప ప్రయోగం. నిజంగా ఆయన లేకపోవటం అనేది ఎవరూ కూడా ఆ లోటుని పూడ్చలేరు. సో ఆయనకి భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.